గ్రేప్స్ జ్యూస్ కోసం గ్రేప్స్ని బాగా వాష్ చేసి ఒక కప్పు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నింటినీ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకొని పిప్పి అనేది ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతుంది, జ్యూస్ మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న జ్యూస్లోకి 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కూల్ కూల్ అయిన గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఎమ్మీ అయిన గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.